మరి ఇంకొక మాస్టర్ తోటి మనం ఒక 15 నిమిషాల పాటు క్లాస్ ఉంది 2020 నక్షత్ర ద్వారాలు తెరవబడు మహా ఘటన అనే అంశం మీద అంటే రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అసలు ప్రెజెంట్ మూమెంట్ ఇప్పుడు ఎందుకు ఇలా ఉంది మరి రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది ప్రపంచంలో ఈ భూమి మీద పర్టికులర్ గా అనే అంశం మీద డాక్టర్ పివి శర్మ గారు మనతో పంచుకోవడానికి మన ముందుకు వచ్చారు మరి 2020 నక్షత్ర ద్వారాలు తెరవబడే మహా ఘటన మహా సంగ అది అద్భుతమైన ఇది జరగబోతుంది మనకి భూమి మీద అది కేవలం ఒక పిరమిడ్ మాస్టర్ కి మాత్రమే దాని మీద అవగాహన ఉంది మరి మొన్ననే గురు పౌర్ణమి రోజు పత్రిజీ 2 గంటల పాటు దాని గురించి అఖండ ధ్యానాన్ని కూడా చేయించడం జరిగింది మరి ఈ రోజున ఆ విషయాన్ని మనతో షేర్ చేసుకోవడానికి మన ముందుకి వచ్చారు డాక్టర్ పివి శర్మ గారు వారికి స్వాగతం పలుకుదామండి వెల్కమ్ సార్ పివి శర్మ గారు ఆ పివి శర్మ గారు వారు మనకి స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ కి ఎడిటర్ గా ఉన్నారు మరి ఈ రోజున మన ముందుకి రావడం జరిగింది 2020 గురించి ఏం జరగబోతుంది మనం ఎటువంటి స్థితిలో ఉన్నాము ఇప్పుడు ఎటువంటి సందేశాలను ఈ భూమి మీద అందుకోవాలి అనే అంశం మీద మనకి అందించడానికి సహకరించి మా చేత ఈ అఖండ ధ్యానం చేసే భాగ్యం కల్పించిన మీ అందరికీ నిర్వాహకులందరికీ అలాగే పిఎస్ఎస్ఎం టీమ్ కి మా హృదయపూర్వక వందనాలు మేము ఈ 9వ తారీఖు అఖండ ధ్యానం సఫలీకృతం చేసుకున్నాము చాలా సంతోషం దీంట్లో కొంతమంది సీనియర్ మాస్టర్స్ కూడా పల్లిపట్టు రమేష్ గారు రాజశేఖర్ గారు వీళ్ళు కూడా పాలు పంచుకున్నారు చాలా ఎనర్జీస్ ఆ రోజు ఆ నైట్ అంతా మేము ఫీల్ అయ్యాం నిజంగా నేను ఎప్పుడు కంటిన్యూస్గా మేము 8 అవర్స్ అటే స్ట్రెచ్ కూర్చుంటామని ఊహించలేదు ఎప్పుడు 3 అవర్స్ 4 అవర్స్ కూర్చోగలిగిన వాళ్ళం ఈ ఎనర్జీ ఇన్ఫ్లుయెన్స్ ఈ పిరమిడ్ ఎనర్జీ ఈ ఈ పరిస్థితులు ఇప్పుడు కాలమాన పరిస్థితుల్లో ఇది అత్యవసరం కాబట్టి ఈ ప్రకృతి మనకి చాలా సహకరించింది దీనివల్ల ఈ అఖండ ధ్యానం సఫలీకృతం అయిందనే చెప్పాలి రాజేష్ పూలా గారు కూడా ఈరోజు అందరికీ మెసేజ్ పెట్టారు 4వ అఖండ ధ్యానం ఈ అభయ పిరమిడ్లో జరిపించారని ఇక ఈ సందర్భంలో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వీఆర్ ఆల్ ఎనర్జీ బీయింగ్స్ మనం కనిపించే ఫిజికల్ బాడీ మాత్రమే కాదు ఇన్ఫ్యాక్ట్ మనం ఓన్లీ ఎనర్జీ బీయింగ్స్ ఫిజికల్ లెవెల్లో కూడా ఎనర్జీ సొలిడిఫై అయింది అంతే మనకు అలా కనిపిస్తుంది ఎనర్జీయే ఎగ్జిబిట్ అవుతుంది సో మిగతా లేయర్స్లో ప్రాణమయ కోశం కానీ మెంటల్ బాడీ మెంటల్ ఎనర్జీ ఇంటలెక్చువల్ ఎనర్జీ ఇవన్నీ ఎనర్జీ బీయింగ్ యొక్క లేయర్స్ సో ఈ లేయర్స్లో ఎప్పుడైతే మనకి ఇమ్యూనిటీ పోతుందో వీక్నెస్ వస్తుందో ఏదో ఒక కారణంగా ప్రకృతి అనుకరించ మనకి సహకరించకపోవడం వల్ల కానీ మన ఆలోచన విధానాల ద్వారా కానీ ఆహార విధానాలు ఈ నకారాత్మకమైన ఆలోచనలు ఇంకా ఇటువంటి భావనలు ఇంకా వీటి వల్ల మన ఎనర్జీస్ ఎప్పటికప్పుడు డౌన్ అయిపోతూ ఉంటాయి ఇది మనం సరి చేసుకున్నప్పుడు మనలో ఇమ్యూనిటీ పెరుగుతుంది దానికి అనుగుణంగా మనలో శక్తి ప్రవహిస్తుంది ఇది కాకుండా మనం మన లోపల ఉండే శక్తిని మనం వెలుగు తీసుకోవాలి బయట నుంచి వచ్చేది ఏం లేదు మనలోంచే మనం బయటికి తీయాలి ఎప్పుడైతే మనం ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళగలుగుతామో అప్పుడు మనకి కాస్మిక్ ఎనర్జీ విశ్వశక్తి గణనీయంగా మనలో ప్రవహించి ప్రాణమయ కోశంలో ఈ చక్రాసన్ని యాక్టివేట్ చేసి అలాగే
మనకి की బయట నుంచి పిరమిడ్ శక్తిని క్రిస్టల్ శక్తిని వీటన్నిటిని మనం వాడుకునే అవకాశం ఉంది. వీటిని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇవన్నీ కాకుండా పిఎస్ఎస్ఎం మన పిరమిడ్ మాస్టర్స్ ఫాలో అవ్వాల్సిన 18 ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవి తూచా తప్పకుండా సహకరి పాటించినట్టయితే మనకి శక్తి అపారంగా నిరంతరం మనలో ప్రవహిస్తూనే ఉంటుంది అన్నమాట. ఈ శక్తి క్షేత్రం గురించి మనలో శక్తిని పెంచుకోవడమే కాకుండా విశ్వశక్తి అలాగే గ్రహాల నుంచి కూడా మనకి శక్తి ఇప్పుడు వస్తుంది అపారంగా. ఈ విషయం గురించి మన ధ్యాన జగత్తులో జూలై ఇష్యూలో 2020 నక్షత్ర ద్వారాలు తెరవబడే మహాఘటన అనే టైటిల్ తోటి ప్లీడియన్స్ మనకి అందించిన ఈ మెసేజెస్ని ఈ యొక్క సందేశాలని మనకి మైఖేల్ లవ్ ఆయన రచయిత ఆయన మాస్టర్ ద్వారా మనకి భూమికి అందించబడింది. సో అలాగే స్పిరిచువల్ ఇండియాలో కూడా ఇదే ఆర్టికల్ని ది గ్రేట్ టైమ్స్ ఆఫ్ హ్యుమానిటీ హ్యాస్ కమ్ అనే టైటిల్ తోటి మే జూన్ ఇష్యూలో ఈ ఆర్టికల్ ఇంగ్లీష్లో కూడా రావడం జరిగింది. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్లో వచ్చిన ఈ ఆర్టికల్ని అలాగే ధ్యాన జగత్తు అందరి చేతుల్లో అందరికీ అందుబాటులో ఉంది. ఇప్పుడు ప్రింట్ మీడియాలో వచ్చింది మళ్ళీను చాలా సంతోషం. దీన్ని కూడా మనం క్షుణ్ణంగా చదివి ఈ శక్తి మనకి ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వస్తుంది ఇది మనం సంక్రమించుకోవడం ఎలాగా దీనివల్ల ఈ భూమి మీద ఎటువంటి మార్పులు జరుగుతున్నాయనేది మనం చాలా వివరంగా అందించుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనకి చాలా అద్భుతమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఎందుకంటే రెండు గ్రహాలు ప్లూటో జూపిటర్ ఈ ప్లూటో జూపిటర్ జూపిటర్ అంటే బృహస్పతి అలాగే ప్లూటో స్మాలెస్ట్ అండ్ ఫార్దెస్ట్ ప్లానెట్ ఈ రెండింటి యొక్క కలయిక వల్ల అంటే రెండింటి యొక్క ఎనర్జీ సమ్మేళనం వల్ల ఎంతో శక్తి ఉత్పన్నం అవుతోంది. ఈ ఉత్పన్నమైన ఈ శక్తి మనకి బాలపంత దగ్గర ఉండే ఈ గెలాక్సీస్ ఏమన్నాయో ఉన్నాయో సెజెటిరస్ అనే కన్వెన్ ఈ గెలాక్సీస్ నుంచి ఉండే ఈ నక్షత్ర మండలాల నుంచి ఈ ఎనర్జీస్ విస్ఫోటనం చెంది మనకి బ్లాక్ హోల్ నుంచి ఎంతో ఎనర్జీస్ రిలీజ్ అవుతున్నాయన్నమాట ఈ టైంలో. ఈ ప్రక్రియ యాక్చువల్గా మనకి 2020 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయింది ఈ ఎనర్జీస్ భూమి మీదకి రావడం. ఈ ఎనర్జీస్ మనకి రాకుండా బ్యాడ్ ఎనర్జీస్ మనకి అడ్డుపడ్డాయి ఎన్ని కొన్ని లక్షల సంవత్సరాలు అంటే 3500 సంవత్సరాల నుంచి మనకి ఎనర్జీస్ రాకుండా ఈ విషయంలో కొన్ని బ్లాక్ ఎనర్జీస్ అడ్డం పడి బ్లాక్స్ క్రియేట్ చేయడం వల్ల మనకి ఎనర్జీ అందుబాటులో రాలేదు. కానీ ఇప్పుడు ప్లీడియన్స్ అండ్ మనకి ఎంతో సహకరించి మన భూమిని ఆదుకునేందుకు భూమి యొక్క పరిక్రమని అలాగే భూమి యొక్క స్థాయిని పెంచేందుకు కృషి చేసి ఇప్పటికీ బ్లాక్స్ అన్ని క్లియర్ చేశారు. సో ఈ ప్రక్రియలో మన యొక్క భూమి అలాగే భూమండలం పైన ఉండే జనాభా మానవాళి వీళ్ళందరూ విధ విధాల బెనిఫిట్ పొందుతారు. ఎందుకంటే ఈ ఎనర్జీస్ ఎప్పుడైతే మనకి అందుబాటులో వస్తూ ఉంటాయో ఇవన్నీ హయ్యర్ ఎనర్జీస్ అంటే హయ్యర్ ఫోటాన్ బ్యాండ్స్ గామా రేస్ ఒక ఫోటాన్ బెల్ట్లోంచి వచ్చింది అనమాట. ఇది మనకి 40 హెర్ట్స్ నుంచి 100 హెర్ట్స్ ఎనర్జీ ఫీల్డ్ మధ్యలో ఉంటుందన్నమాట. 40 హెర్ట్స్ అనేది 5D యొక్క తలం. మనం యాక్చువల్గా భూమండలం 3D ఉన్నాం. ఈ 3D నుంచి 5D రావడానికి ఎంతో వ్యయ ప్రయాసలు జరుగుతున్నాయి యుగ యుగాలుగా.
ఈ పరిక్రమలో ఇప్పుడు మనం భూమిలో ఈ కొత్త అవతరణ భూమిలో ఎనర్జీస్ కొత్తగా అవతరిస్తున్నాయి. అలాగే ఈ భూమి మీద భూమండలం మీద బతికి ఉన్న జీవిస్తూ ఉన్న ఈ మానవాళ్ళందరూ లోపల ఈ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి కావలసిన ఈ శక్తి ఏదైతే ఉందో ఈ ఫోటాన్ బ్యాండ్ ఈ గామా రేస్ వల్ల మనకి లభ్యం అవుతుంది అన్నమాట. ఈ ప్రక్రియలో భూమికి ఏమవుతుందంటే పరిభ్రమణ రెవల్యూషన్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. భూమి ఎప్పుడైతే పరిక్రమలో తేడా వచ్చిందో ఈ 3D కి 5D కి మధ్యలో ఉండే అంతర్యం బ్యాలెన్స్ చేయడం కోసం ఈ భూమండలం మీద ఉండే ఎస్పెషల్లీ మానవాళి వాళ్ళలో ఉండే ఎనర్జీ లెవెల్స్ అంటే డిఎన్ఏలో ఉండే స్ట్రాండ్స్ అన్ని మల్టిప్లై అవ్వాలి. ఆ డిఎన్ఏ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి. ఆ డిఎన్ఏ మనకి పునర్వ్యవస్థీకరణ అవుతుంది అనమాట. అది మళ్ళీ కొత్తగా పుడుతుంది ఈ ఎనర్జీ వల్లే. దీని వల్ల ఏమవుతుందంటే భూమి యొక్క పరిభ్రమణలో మార్పులు వస్తూనే భూమిలో ఉండే నెగిటివ్ ఎనర్జీస్ అన్ని మటుమాయం అవుతూ మనుషుల్లో కనిపించని మార్పులు ఎన్నో జరుగుతుంటాయి. కనిపించే మార్పులు మనకి మనిషిలో రెసిస్టెన్స్ ఇమ్యూనిటీ పెరగడం ఈ రోగాలన్నిటి నుంచి మనకు ఎదుర్కొనే శక్తి నిరంతరం మనకి దొరుకుతుంది. ఇప్పటి వరకు 3D వరల్డ్ లో మనం ఏదో ఒక ఔషధం మీద ఏదో ఒక మందుల మీద ఆధారపడవలసిన అగత్యం ఏర్పడింది బికాస్ ఆఫ్ బ్యాడ్ ఎనర్జీస్. ఇప్పుడు ఆ పరిధి దాటి అంటే మనం టైం అండ్ స్పేస్ జోన్ ని దాటి వెళ్ళగలుగుతాం. ఎప్పుడు మనం 3D నుంచి 5D లోకి వెళ్ళగలిగినప్పుడు అంటే 40 Hz కనుక మనం చేరినట్టయితే దాన్ని స్వర్గం అని డిస్క్రైబ్ చేశారు మాస్టర్స్. స్వర్గం అంటే ఇట్ ఇస్ నాట్ ఏ ప్లేస్, అది ఒక స్థలం ప్రదేశం కాదు. ఇట్ ఈస్ ఎనర్జీ కాన్షియస్నెస్ లెవెల్, మన యొక్క పరిణతి చెందే స్థితి. ఈ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మనం ఎదగలుగుతున్నామంటే స్వర్గారోహణ జరుగుతున్నది అని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే భూమండలం అంతా స్వర్గంగా మారుతోంది. ఈ మార్పిడి 5D నుంచి 12D వరకు వెళ్ళే అవకాశం ఉంది. పరిణామ క్రమంలో ఎప్పుడైతే ఈ భూమి భూమండలం మీద ఉండే మానవాళి అందరూ సహకరించి ఈ భూమండలం మీద ఉండే స్పెషల్లీ 4.5 బిలియన్ పీపుల్ వాళ్ళని ఏమంటారంటే స్టార్ సీడ్స్. ఈ స్టార్ సీడ్స్ లో గనక ఈ పరిణామ క్రమం యొక్క ఫలితం పొందగలిగితే ఈ ఫలితం అందరికీ చెందుతుంది. ఇది అందరూ షేర్ చేసుకోవాల్సింది. దీంట్లో మనకి ఎస్పెషల్లీ మన పిరమిడ్ మాస్టర్స్ కి ఎంతో సహకరిస్తుంది. ఎందుకంటే మనం ఫాలో అయ్యే ప్రిన్సిపల్స్ అన్ని ఈ ఎనర్జీస్ మనకి చేరడానికి దోహదపడతాయి. ఉదాహరణకి మనం నిత్యం ఆనాపానాసతి గౌతమ బుద్ధుడు మనకి నేర్పించేది కనిపెట్టింది 2500 సంవత్సరాల నుంచి మనకి అందుబాటులోకి ఉన్నది. ఈ ధ్యానం వల్ల మనకి కాస్మిక్ ఎనర్జీ మన లోపల ఇంక్రీజ్ అవుతుంది. అలాగే బ్రహ్మర్షి పత్రికజీ యొక్క ఇన్వెన్షన్ రీఇన్వెన్షన్ వల్ల అంటే పిరమిడ్ శక్తిని మనకి అందుబాటులో తీసుకురావడం వల్ల అలాగే క్రిస్టల్ ఎనర్జీని కూడా మనకి తీసుకురావడం వల్ల ఈ క్రిస్టల్స్ ద్వారా పిరమిడ్ ఎనర్జీ పిరమిడ్ శక్తి కూడా మనకి అందుబాటులో వస్తుంది అనమాట. ఇవన్నీ కాకుండా మనం ఈ స్వాధ్యాయం సజ్జన సాంగత్యం ఇవన్నీ చేయడం వల్ల మనకి ఎన్నో విధాలుగా ఈ ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ అలాగే మనలో ఉండే ఎనర్జీస్ అన్ని మల్టిప్లై అవుతాయి. ఈ సమయంలో ఈ మన పిరమిడ్ మాస్టర్ సీనియర్ మాస్టర్స్ స్టార్ట్ చేసిన ఈ 108 పిరమిడ్ల యొక్క ఈ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో యాక్చువల్గా ఇది ఎక్స్పెరిమెంటల్ కాదు, ఇట్ ఈస్ ఎ వెరీ క్రియేటివిటీ. ఈ క్రియేటివిటీ వల్ల ఎనర్జీస్ అన్ని పిరమిడ్లో మళ్ళీ రీఎస్టాబ్లిష్ అవుతాయి. ఏ పిరమిడ్లో అయితే ధ్యానం మందగించిందో లేకపోతే సన్నగిలిందో అటు పరిస్థితిలో వాళ్ళందరూ మళ్ళీ ఈ పిరమిడ్ని
రెనోవేట్ చేసుకుంటారు అంటే రిజువనేట్ చేస్తారు అంటే ఎనర్జీస్ అన్ని మళ్ళీ యథాస్థితికి వచ్చే అవకాశం ఉంది. అందుకని ఈ ఈ పీరియడ్ మనం ఏదైతే అనుకున్నామో ఈ నక్షత్ర మండలా నుంచి వచ్చే ఈ హై ఎనర్జీ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ మనకి ఫిబ్రవరి 2020లో స్టార్ట్ అయింది, ఇది డిసెంబర్ 17 వరకు కొనసాగుతుంది. ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది తెలుసుకోవాల్సిన విశేషం ఏంటంటే దీని యొక్క పరాకాష్ఠ ఏదైతే పీక్ ఉందో అది నవంబర్ 11 మనం తెలుసుకోగలుగుతాం. నవంబర్ 11 2020 ఈ ఎనర్జీ ఫీల్డ్ యొక్క పరాకాష్ఠ మనకి అందుతుంది. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా ఈ 4.5 బిలియన్ పీపుల్ స్టార్ సీడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఎనర్జీస్ అన్ని అందుబాటులో వచ్చి ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. 5D నుంచి 12D వరకు వెళ్ళే అవకాశం, అదృష్టం, ఈ ఫార్చ్యూన్ ఈ కాలంలో ఈ భూమి మీద ఉన్న మానవాళికి మాత్రమే ఉందని మనం చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఈ 108 పిరమిడ్స్ లో 108 డేస్ సుమారు అక్టోబర్ 17కి కంప్లీట్ అవుతుంది అనుకుంటాను. ఈ అన్ని పిరమిడ్స్ యాక్టివేట్ అవ్వాలనే సదుద్దేశంతో చిన్న పెద్ద అన్ని పిరమిడ్స్ లోనూ మళ్ళీ ధ్యానం నిరంతరం, ఆ ధ్యానం కూడా అఖండ ధ్యానం కొనసాగించాలని, దీని యొక్క ఫలితాలు పిరమిడ్ మాస్టర్సే కాకుండా ఆ చుట్టుపక్కల ఉండే మిత్రులు బంధువులు అందరూ దీన్ని తీసుకోవాలని పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పిరమిడ్ మాస్టర్స్కి అలాగే రాజేష్ పూలా, చంద్రశేఖర్ గారు, తర్వాత లక్ష్మీ మేడం తదితరుల నిర్వాహకులందరికీ హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఫ్రెండ్స్, మరి ఇప్పుడు డాక్టర్ శర్మ గారి మాటల్లో మనం విన్నాం 2020 నక్షత్ర ద్వారాల యొక్క విశేషం ఏంటి అనేది. ఏది మన చేత ఊరికే చేపించదు ప్రకృతి. లోక కళ్యాణంలో ఎప్పుడైతే మనసావాచ కర్మన మనం పాల్గొంటామో, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ నోటి వెంట ఏదైతే వస్తూ ఉంటుందో అది మేనిఫెస్ట్ అయి తీరుతుంది అక్కడ. అంతే, వారు చెప్పింది చెప్పినట్టుగా అక్కడ జరిగి తీరుతుంది. కొంచెం వెనక ముందు అయితే అవ్వచ్చు కాక, అక్కడ ఎక్కడ అడ్డుపడతారో అనేది ఇప్పుడు శర్మ గారి మాటలో విన్నాం మనం. ఆ బ్లాకెట్స్ ద్వారా అడ్డం పడే వాళ్ళు వారు ఉన్నత లోకాల్లో అవ్వచ్చు, భూమి మీద అవ్వచ్చు, ఎక్కడైనా కానీ వారు అడ్డం పడవచ్చు కాక. మరి ఇటువంటి స్థితులన్నిటినీ మనం దాటి ఈ రోజున మనం ఈ గొప్ప సంకల్ప యజ్ఞాన్ని మనం ప్రారంభించాము. అంటే భాగ్యనగర్ 108 పిరమిడ్ల యజ్ఞాన్ని అది ఊరికే ఏం ప్రారంభించలేదు. మాకు వచ్చిన ఒక చిన్న ఆలోచన, 108 రోజులు అయిపోతుంది కదా, మరి ఇంకా ఏం చేయమంటారు అని ఒక రోజు మరి ధ్యానం కూర్చున్నప్పుడు మేము ఒక చోట మాట్లాడుకున్నప్పుడు ఆ ఒక్క ఆలోచన ఇమీడియట్ గా మేనిఫెస్ట్ అయ్యి ఆ 108 తీసుకెళ్లి మాకు ఇలా వచ్చింది సార్ అని చెప్పేసి ఆయన ముందు పెట్టినప్పుడు, ఎస్ గో హెడ్ అయ్యా, చాలా బాగుంది ఇది అని చెప్పేసి పత్రిజీ వారు చెప్పటము. అంటే గత జూన్లో 25వ తారీఖున 108 పిరమిడ్లు మొదటి యజ్ఞం అయిపోయింది. అది అయినా ఒక 3-4 రోజులకి పత్రిజీ దగ్గరికి వెళ్ళి మాకు ఇలాంటి ఆలోచన ఒకటి వచ్చింది సార్, మరి ఇది అయిపోతుంది కదా, నెక్స్ట్ ఏం చేయమంటారు అని మేము క్వశ్చన్ వేసుకున్నప్పుడు మాకు ఇటువంటి ఆలోచన వచ్చింది అని చెప్పి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు, చాలా బాగుంది ఈ యజ్ఞాన్ని ఇమీడియట్ గా మొదలు పెట్టండి అని చెప్పేసి అన్నారు. మరి దానికి మొదటగా మీరు వస్తే బాగుంటది అనే ఆలోచనతో వచ్చాం మీ దగ్గరికి. అంటే ఎస్, నేను వస్తానయ్యా, నేనే ప్రారంభిస్తా దాన్ని అని చెప్పేసి అన్నారు. మరి ఏ సంఘటన కూడా మన దగ్గరికి వస్తుంది అంటేనే మనం దాన్ని స్వీకరించి ఆచరించడం మొదలు పెడితే ఆ లోక కళ్యాణంలో మనం కూడా ఒక భాగస్థలం అవుతాం. మరి ఆ భాగ్యం చేసుకునే అదృష్టం మనకి లభించినప్పుడు ఆ వదిలేసుకోకూడదు ఎప్పుడు కూడా. గతంలో మేము కొంతమందిని పిరమిడ్లో మెడిటేషన్ చేసుకోండి అంటే మా ఇంట్లో కరోనా వస్తుంది, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఇట్లా రకరకాల కారణాలు చెప్పారు.
ఒక ఐదు ఆరుగురు తప్పించుకున్నారు అట్లా పెట్టుకోకుండా. మరి ఈ రోజున 108 పిరమిడ్లు ఎక్కినాం, దాదాపుగా ఇప్పుడు సగం అంటే 50% ఆల్రెడీ రెడీ అయిపోయారు పెట్టుకోవడానికి. డేట్లన్నీ తీసేసుకున్నారు వాళ్ళు, మా డేట్ మాకు ఈ డేట్ ఇవ్వండి, మాకు ఈ డేట్ ఇవ్వండి అని చెప్పి. మీ దగ్గరికి ఒక ఆలోచనతో ఒక మాస్టర్ వచ్చారు అంటే అది మీకు లాభం. రెండోది లోక కళ్యాణం ఫస్ట్, దాని ద్వారా మీకు లాభం, దాంట్లో భాగం పంచుకున్నందుకు. ఏ ఒక్కటి ఇందాడ పారతమ్మ గారు చెప్పారు ఎన్నెన్నో లాభాలు దీని గురించి, వారు ఎన్నెన్నో కష్టాలు పడ్డారు ధ్యానంలోకి రావడానికి ఎన్నో అనుమానాలతోటి. కానీ మరి ఈ రోజున వారు ఒక రామబాణం వదిలినట్టుగా ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, ఎక్కడో ప్రచారం చేస్తున్నారు, ఆవిడకు వచ్చిన లాంగ్వేజెస్ అన్ని స్టేట్లకు వెళ్తున్నారు, మరి ఎన్నో కార్యక్రమాల్లో వాళ్ళు పాల్పంచుకుంటున్నారు. మనం ఇక్కడుండి మనం చేసుకోవడానికి, మన ఇంట్లో మనం పిరమిడ్లో కూర్చొని మనం చేసుకోవడానికి ఏమైంది? మన కోసం చేయట్లేదు కదా ఇది. ఒక చంద్రశేఖర్ కోసమో, ఒక పూలగారి కోసమో, లేకపోతే లక్ష్మీ మేడం కోసమో, ఇది ఎవరి కోసమో చేయట్లేదు ఫ్రెండ్స్. ఇది కేవలం పత్రిజీ యొక్క ఆశయం, పత్రిజీ బాటలో మనం నడుస్తున్నాం గుర్తుపెట్టుకోండి. వారు చూపించిన మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నాం. మరి అటువంటప్పుడు ఎందుకు దాని గురించి ఆలోచిస్తారు? ఎవరో ఆస్తులు రాసిమని అడగలేదు కదా. మీరు ధ్యానం నేర్చుకున్నారు, ధ్యానం చేయించండి. మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి, మీరు చెయ్యండి, మీ పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి. భారత ప్రభుత్వం కూడా క్లియర్గా చెప్తుంది కదా ధ్యానానికి ఉన్న ప్రాముఖ్యత, మరి క్లియర్గా చెప్తుంది. ఇటువంటి సమయంలో ధ్యానం చేసిన వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అని చెప్పేసి మరి మనం ఎందుకు సంకోచిస్తున్నాము? అందరిని ఒకేసారి పిలవద్దు, ఒక ఇద్దరిని రమ్మనండి, ఒక నలుగురిని రమ్మనండి, ఆ నలుగురు వెళ్ళిపోయినాక ఇంకొక నలుగురిని రమ్మనండి. ఎక్కడ మనం గుంపులుగా ఉన్నట్టు ఉండదు, గవర్నమెంట్ రూల్స్ కి వ్యతిరేకంగా ఉన్నట్టు ఉండదు. లోక కళ్యాణంలో అందరం భాగం పంచుకున్న వాళ్ళం అవుతాం. ఇప్పుడు మరి దాదాపుగా 50 మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం అంటే మరి మా ఇంట్లోంచే చేస్తున్నాం ఈ కార్యక్రమాలన్నీ కూడా. మేమే ఎక్కడికి వెళ్ళి చేయట్లేదు కదా, మా ఇంట్లో ఉండే మేము ఇవన్నీ నిర్వహిస్తున్నాం. ఎవరింట్లో వారు ఉండి చేద్దాం. ఇన్ని రోజులు బయట తిరిగి చేశాం, సహకార ర్యాలీలు, ధ్యాన క్లాసులు, రకరకాలుగా చేశాము యజ్ఞాలు యాగా. కానీ ఈ రోజున మన ఇంట్లో ఉండి మనకు చేసుకునే గొప్ప అవకాశం పత్రిజీ కల్పించారు. గమనించండి, 2 క్రితం పిఎంసీని ప్రారంభించారు. అంటే మనం సిద్ధమైన తర్వాతే కరోనా వచ్చింది, గుర్తుపెట్టుకోండి, ఆలోచించుకోండి ఒకసారి. పిఎంసీ అంతా సిద్ధమైన తర్వాత, ఒక 2 అది ఎస్టాబ్లిష్ అవటానికి పట్టిన సమయం తర్వాత, మనందరం కూడా టెక్నాలజీకి సిద్ధంగా ఉన్న తర్వాత, అంటే పత్రిజీతో పాటు మనందరం కూడా టెక్నాలజీకి సిద్ధపడిన తర్వాత ఆ కరోనా వచ్చింది. మరి దీని ద్వారా ఎంతమంది మాస్టర్స్ ఈ రోజున జూమ్ సెషన్లు చేస్తున్నారు, జూమ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, మరి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎంతో మంది మాస్టర్స్, మరి యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఎంతో మంది మాస్టర్స్ వారి ఇంటి దగ్గర కూర్చుని ధ్యానాన్ని నేర్పిస్తున్నారు. ఎంతో మంది మాస్టర్స్ యొక్క అనుభవాల్ని మరి వినే భాగ్యాన్ని మనకి ప్రసాదిస్తున్నారు. మరి పత్రిజీ చెప్తున్న రోజిట్స్ రోజు మనకి పిఎంసీలో వస్తున్న ఆ కాన్సెప్ట్స్ ఎంత గొప్పగా మన ముందుకు వస్తున్నాయో గమనించండి. వాటి ద్వారా మనం జీవితంలో ఎంత నేర్చుకోవాలి, ఎంత మనం ప్రచారం చేయాల్సింది ఉంది. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఒకప్పుడు చెప్పారు పత్రిజీ, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మనం ఇంట్లో కూర్చుంటే చాలు, అందరూ మన దగ్గరికి వచ్చి నేర్చుకుంటారని. అంతే ఆన్లైన్ ద్వారా వచ్చారా, ఎంతో మంది కొత్త వారికి నేర్పిస్తున్నాం. పిరమిడ్ కాల్ సెంటర్స్ అని చెప్పేసి పెట్టేసి మరి కొత్త వారికి నేర్పిస్తున్నాం. మరి ఎన్నెన్నో కార్యక్రమాలను మనం ఇంటి నుంచే చేస్తున్నాం. మీకు వచ్చిన ప్రతి ఒక్క మెసేజ్ ని, అంటే ధ్యానానికి సంబంధించిన ఒక మెసేజ్ ని మీకు తోటి బంధువులకి, మిత్రులకి ఫార్వర్డ్ చేయండి చాలు, ఏదో రోజున తప్పకుండా వచ్చి తీరుతారు. ఈరోజు అందరూ ప్రకృతిలోకి వెళ్ళిపోవటానికి, అంటే నేచర్లోకి వెళ్ళిపోవటానికి, వారి స్వగ్రామాలకు వెళ్ళిపోవటానికే ప్రయత్నం చేస్తున్నారు. వద్దురా బాబు ఈ లైఫ్ మాకు అని చెప్పేసి. మరి ఇటువంటి విపత్కర సమయంలో మనందరం కృషి చేయాల్సింది ఏంటంటే అఖండ ధ్యానం. ఈ క్లాసులు ఇవన్నీ అందరికీ తెలుసు, ఈ జ్ఞానం అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరిలో ఉంది. కానీ కొద్దిసేపు పత్రిజీ చెప్తారు కదా సజ్జన సాంగత్యం అని, ఒకరి నుంచి ఒకరికి మనం జ్ఞానాన్ని తీసుకుంటున్నాం. ఎవరికి ఎవరు తక్కువ కారు. కానీ ఇటువంటి సమయంలో మనం చేయాల్సిన పని ఏంటంటే పత్రిజీ మనకు నేర్పించిన గొప్ప
మార్గం ఏదైనా ఉంది అంటే ఆనాపానసతి దానిని తూచ తప్పకుండా మరి ఈ రోజున కేవలం భాగ్యనగర్ కాన్ఫరెన్స్ ప్రపంచమంతా కూడా చేసి తీరవాల్సింది ఏంటంటే ధ్యానం ఒక్కటే ఎవరైనా పిరమిడ్ మాస్టర్లు కానీ కాకపోని కాక వారు చేయాల్సింది ఏంటంటే ఈ యజ్ఞంలో పాల్పంచుకోవటమే అంటే వారికి వారు ధ్యానం చేసుకుంటే ఇప్పుడు శర్మ గారు చెప్పినట్టుగా వారి ఇమ్యూనిటీ పవర్ పెరిగి వారు ఈ భూమి మీద ఉండే అర్హతని పొందుతారు కేవలం అది ధ్యానం చేసే వారికి మాత్రమే అవకాశం అందులో ఇంకా అనుమానం లేదు రాబోయే రోజులు ఇంకా ఎన్ని చూడబోతున్నామో మనం ఇప్పుడే చెప్పారు డిసెంబర్ వరకు అని చెప్పేసి అంటే మనం ఫిఫ్త్ డైమెన్షన్ లోకి మారిన తర్వాత మళ్ళీ ట్వెల్త్ డైమెన్షన్స్ కి మారటానికి సమయం పడుతుంది కానీ ఫిఫ్త్ డైమెన్షన్ లోకి వెళ్తున్నాం అంటే స్వర్గంలో మనం జీవించినట్టే ఇన్ని రోజులు మనం చేసిన ఆ యొక్క లోక కళ్యాణంలో మనం చేసిన గొప్ప మనకు వచ్చిన అవకాశం ఆ కార్యక్రమంలో మనం పాలు పంచుకున్నందుకు మనకు లభించిన ఆ గొప్ప అవకాశం మన జన్మకి ఆ తరించినట్టే మన జన్మ సో ఫ్రెండ్స్ మరి ఈ రోజున డాక్టర్ పి శర్మ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేద్దాం 108 పిరమిడ్ల యొక్క విశేషాన్ని ఆ యజ్ఞాన్ని ఆ దానికి మనం ఇప్పుడు జరగబోతున్న పరిణామాలకి మనకి కూలశంగంగా వివరించడం జరిగింది మరి వారికి సదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం శర్మ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ